గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు సార్? నేను ఒక స్టూడెంట్ ఆఫ్ 10th క్లాస్. నాకు పాస్ట్ 2 వీక్స్ నుంచి కరోనాతో సఫర్ అవుతున్నాను. చాలా నీరసంగా ఉంది సార్. ఈ నేను చదవలేకపోతున్నాను అండ్ టైప్ కూడా చదవలేకపోతున్నాను. అలాంటి సిచ్యువేషన్లో వీళ్ళు ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేయట్లేదు, పోస్ట్ పోన్ కూడా చేయట్లేదు. ఇలా అయితే మా జీవితాలతో జగన్ అన్న ఎందుకు ఆడుకుంటున్నారు సార్? ఇది నాకు మెయిన్ డౌట్ సార్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఒకవేళ పోస్ట్ పోన్ చేస్తాము అంటున్నారు, ఈ పోస్ట్ పోన్ చేస్తే మేము స్కూల్కి వెళ్ళాలి సార్. ఖచ్చితంగా ప్రిపరేషన్కి మేము ఖచ్చితంగా స్కూల్కి వెళ్ళాల్సిందే. స్కూల్కి వెళ్ళినప్పుడు మాకు కరోనా రాదని మీరు గ్యారంటీ ఇస్తారా? మళ్ళీ మాకు ఇప్పుడు సరే ఎగ్జామ్స్ పెట్టారు సార్. ఒకవేళ ఎగ్జామ్స్లో మళ్ళీ నాకు కరోనా ఎఫెక్ట్ అయితే సెకండ్ టైం ఇంకా నేను బతుకుంటానా సార్? సార్ నాకు నిజంగా బతకాలనిపిస్తుంది సార్. కానీ ఈ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో, జస్ట్ సంథింగ్ వాళ్ళ మాట పైన వాళ్ళు నిలుస్తున్నారు, కానీ పబ్లిక్ గురించి మాత్రం ఆలోచించట్లేదు. అండ్ నెక్స్ట్ ఆర్మీ ఉద్యోగాలకి ప్రాబ్లం వస్తుంది అంటున్నారు కదా, మరి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ బోర్డులు వాటి గురించి ఆలోచించవా సార్? సిబిఎస్ఈ అంటే సెంట్రల్, సెంట్రలే ఏం కాదు అనుకుంటున్నారు, ప్రాణాలు ముఖ్యం అనుకుంటున్నారు. మరి వీళ్ళకేమైంది? మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ పిక్చర్లా సార్ క్యాన్సిల్ చేసిన వాళ్ళు? ఎస్, మోడీ గారే క్యాన్సిల్ చేశారు, మోడీ పిఎం సార్. అంటే ఇంకా మనం ఎందుకు క్యాన్సిల్ చేయట్లేదు సార్? నాకు ఇప్పుడు మాట్లాడడానికి కూడా లేదు. సో ప్లీజ్ మా తరపున మీరు కొద్దిగా పోరాడి ఎట్లయినా క్యాన్సిల్ చేయించండి సార్. అంతే, థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.